అందరికీ నమస్కారం. నా పేరు ఎం వెంకటేష్. మాది పూతికొలస గ్రామం, సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు జీడి పిక్కల సేకరణ సమయం ఆసన్నమైంది. జీడి మామిడి తోటల్లో జీడి పిక్కలను సేకరణ అనేది కూడా అత్యంత ముఖ్యమైన అంశం. జీడి పిక్కలు సేకరించకంటే ముందు జీడి తోటల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, అదే విధంగా జీడి పిక్కల్ని ఏ విధంగా సేకరించాలి, జీడి పళ్ళ నుంచి జీడి పిక్కను ఏ విధంగా వేరు చేయాలి అనే అంశాలపై మనం ఈరోజు బంజరగుడి గ్రామంలో రైతులతో మనం కలిసి నేర్చుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. అందరు మంచిగా ఉన్నారా? మాసయ్యా, మీ జీడి మామిడి తోటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారా? పాటిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పాటించడం వల్ల మా జీడి పంటలు చాలా చక్కగా ఉన్నాయ్యా. అవును, అందుకే మన తోటల్లో పూట కానీ పిండి కానీ కాయ కానీ మంచిగా ఉన్నాయి. అయితే సిమ్మయ్య, జీడి పిక్కల సేకరణలో పిక్కల్ని సేకరించేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంది, లేకుంటే జీడి పిక్కల నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు, జీడి పిక్క సేకరణలో జాగ్రత్తలు, అవి ఏ విధంగా చేయాలో చెప్పండి అయ్యా. జీడి పిక్కల సేకరణల కంటే ముందు అందరూ ఆ జీడి చెట్ల కింద ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. జీడి చెట్ల కింద ఉండే కలుపు మొక్కలను కానీ, తుప్పలను కానీ, డ్రాలను కానీ, అలాగే అక్కడ ఉండే వ్యర్థాలను తొలగించడం వలన పక్వానికి వచ్చిన పళ్ళు రాలినప్పుడు ఏ విధంగా పాడవు. ఇంకా పిక్కల సేకరణ అనేది సులభంగా చేసుకోవచ్చు. అలాగయ్యా, అదేవిధంగా జీడి పళ్ళను సేకరించేటప్పుడు బాగా రాలిన పళ్ళను మాత్రమే ఏరుకోవాలి, లేదా బాగా పక్వానికి వచ్చిన పళ్ళను మాత్రమే తెంపుకోవాలి. అన్న, చెట్టుపై ఉన్న పళ్ళను ఏరడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? వాస్తవంగా మన గ్రామాల్లో రాలిన పళ్ళను ఏరడంతో పాటు కొన్ని సందర్భాల్లో రైతులు చెట్లకు ఉన్న పళ్ళను కూడా ఏరడానికి ప్రయత్నం చేస్తూ చెట్లను బాగా ఊపుతారు. అప్పుడు పక్వానికి వచ్చిన పళ్ళతో పాటు ఇంకా పందని జీడి కాయలు కానీ, పిందెలు కానీ, పూతలు కానీ కింద రాలిపోవడం జరుగుతుంది. తద్వారా తక్కువ నాణ్యత గల జీడి పిక్కలను మనకి లభించడమే కాకుండా ఇంకా రావాల్సిన పిక్కలను కూడా పొందలేము. అందుకే ఎవ్వరు కూడా పక్వానికి రాని పళ్ళను సేకరించవద్దు. మాసయ్య, మీకు ఒక మాట అడుగుతాను, మీరు అన్ని రోజులకు ఒకసారి జీడి పిక్కలను సేకరిస్తారు? ఏముందన్న, 2 రోజులకు ఒకసారి ఏరుతాం. కొన్ని సందర్భాల్లో 3 నుండి 4 రోజుల వ్యవధిలో ఏరుతుంటాం. అయితే ఏమి కదా, ఎప్పుడైనా జీడి పళ్ళను 1 లేదా 2 రోజుల వ్యవధిలో ఏరుకోవాలి. ఎక్కువ సమయం చెట్ల కింద ఉంచరాదు. ఒకవేళ ఉంచినట్లయితే బాగా ఎండ ఎడిమికి ఆ జీడి పళ్ళు అనేది కుళ్ళిపోయి జీడి పిక్కల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విధంగా నాణ్యత తగ్గిన, రంగు మారిన, లేదా బూజు పట్టడం వలన జీడి పిక్కల నాణ్యత తగ్గి ధరలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆహా, అలాగా, మాకు అర్థమైంది. అయితే ఇప్పుడు జీడి పళ్ళ నుంచి పిక్కలను ఏ విధంగా వేరు చేయాలో తెలుసుకుందామా? సరే, మనం ఈ జీడి పళ్ళ నుంచి పిక్కలను 3 విధాలుగా సేకరించుకోవచ్చు. మొదటిది మనందరికి తెలిసిందే, బాగా మగ్గిన పళ్ళ నుంచి పిక్కని ఇలా చేత్తో పట్టి లాగడమే. Thank you.
అలాగే ఒక పదునైన కత్తితో ఈ పండ్ల నుండి జీడిపిక్కల్ని ఈ విధంగా వేరు చేసుకొని సేకరించాలి. అదే విధంగా మూడో పద్ధతి ఒక నైలన్ దారం సహాయంతో కూడా జీడిపిక్కల్ని ఈ విధంగా వేరు చేసుకోవచ్చు. ఒకవేళ పండ్ల నుండి జీడిపిక్కల్ని సరిగ్గా వేరు చేయకపోతే పిక్క యొక్క నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? నాణ్యత ధర తగ్గిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పండ్ల నుండి పిక్కని వేరు చేసుకోవాలి. అయ్యా, ఈ నైలాన్ దారం పద్ధతి ఏదో కొట్టగా ఉందనుకున్నాను, కానీ ఈ పద్ధతే బాగుంది, చాలా సులభంగా ఉంది. మీరు చెప్పిన పద్ధతులన్నీ మాకు బాగా నచ్చాయ్యా. కాబట్టి ఇకపై పళ్ళను సేకరించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పళ్ళ నుంచి పిక్కలను వేరు చేస్తామయ్యా. ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతులన్నీ తూసా తప్పకుండా పాటించండి. అలాగే పిక్కల్ని ఏరిన తర్వాత సరైన విధంగా ఎండబెట్టి మంచి లాభాలు పొందండి. ఈ పద్ధతులన్నీ మాకు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు అయ్యా. మీకు కూడా నా ధన్యవాదాలు.